దాని కథా వస్తువు ఏమిటి అనేది కూడా మీ ద్వారా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుగు ప్రజానీకానికి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజానీకానికి మీ ద్వారా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వివరించాలని మనవి చేస్తున్నా వివరించాలని ప్రయత్నం చేస్తున్నా అర్థం కాకపోతే అడగండి మళ్ళా చెప్తాను ఒక నేపథ్యం ఒక మంచి కుటుంబ నేపథ్యం ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడా అన్నదమ్ములు ఒక రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి పెద్ద సెలబ్రిటీస్ అవుతారు దానిలో ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఆ కుటుంబంలోనే ఉన్నటువంటి వ్యక్తి యుక్త వయసు వచ్చి చదువు సరిగా అబ్బక బజార్ల ముట్టు తిరుగుతూ అక్కడక్కడ తప్పిపోతూ అక్కడక్కడ దొరికిపోతూ ఏం చేయాలో అర్థం కాక పాపం తల్లిదండ్రులు అన్నయ్యలు బాగా మంచి దశలో ఉన్నారా ఒక మంచి రంగంలో చదువుకోకపోతే చదువుకుపోయావు అన్నయ్యల దగ్గరికి ఉన్నాయని తీసుకొచ్చి అన్నయ్యల దగ్గరికి పెడితే అన్నయ్యల దగ్గర కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేసి నేను అన్నల దగ్గర ఉన్నాను అన్నయ్య అన్నయ్యల దగ్గర ఉన్నాను అన్నల్లో కలిసిపోతాను రవిడీజం చేస్తాను అక్కడ ఎక్కడ గోకుతాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చివరికి అనేక సదుపాయాలు కల్పించి అనేక రంగాల్లో నువ్వు బాగుపడరా అని పెట్టుబడులు పెట్టి పెడితే అన్ని రంగాల్లోనూ నాశనం చేసేస్తే ఇక లాభం లేదు వీడిని మన రంగంలోనే పెడదామని ఆయన పాపం సినిమాల్లోకి తీసుకొస్తారు అది ఆ రంగంలోకి తీసుకొస్తారు అనూహ్యంగా ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అన్నయ్యల కన్నా పెద్ద సెలబ్రిటీగా తయారవుతాడు ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా జనం పోగవుతుంటారు అమాయక జనం ఈరలేస్తూ ఉంటారు పెద్ద పెద్దగా ఉపన్యాసాలు చెప్పి అసలు దేశం గురించి సమాజం గురించి మానవత్వం గురించి సాంప్రదాయాల గురించి అద్భుతంగా వల్లె వేస్తుంటాడు ఇది అతను బయటికి కనిపించేటటువంటి కథ మేడిపండు చూడు మెలిమయ్యుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని ఒక సామెత ఉంది కదా అలాగే అది కట్ చేస్తే అతని జీవితంలోకి వస్తే నిత్య జీవితంలోకి యుక్త వయసులాగానే పెళ్లి చేస్తారు ఆ పెళ్లి పట్టుమని 2 సంవత్సరాలు ఉండదు పిల్లలకు అంటాడు భార్యతో విభేదిస్తాడు ఎందుకు విభేదిస్తా అంటే సంసారం చేస్తూనే మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు ఆ స్త్రీ బ్లాక్మెయిల్ చేస్తుంది లేదా అడుగుతుంది నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు ఇదంతా చేసావు కదా నన్ను పెళ్లి చేసుకుంటావా చేయవా అంటాడు అంటే మొదటి భార్యతో సెటిల్ చేసుకుంటాడు రెండో భార్యను చేసుకుంటాడు కథ ఇంతవరకు అయిపోతే పెద్ద ఆశ్చర్యం లేదు మొదటి భార్యకి ఏం జరిగిందో మళ్ళీ రెండో భార్యకి అదే జరిగింది రెండో భార్యకి ఏం జరిగిందో మూడో భార్యకి అదే జరిగింది మూడో భార్యకి ఏం జరిగిందో నాలుగో భార్యకి అదే జరుగుతుంది సిరీస్ గా జరుగుతూనే ఉంటాయి ఈయన మాత్రం అద్భుతమైన ఉపన్యాసాలు చెబుతూనే ఉంటాడు ఈ సిరీస్ గా జరుగుతూనే ఉంటాయి పొట్ట విప్పి చూస్తే పురుగులే కనపడుతుంటాయి బయటికి మాత్రం అద్భుతమైన మేకప్ లో బ్రహ్మాండమైన ఉపన్యాసాలు సంఘ సంస్కర్తలాగా ఫోజులు ఇవన్నీ పెడుతుంటాడు ఇది కథావృత్తం చివరి క్లైమాక్స్ ఏంటంటే మొదటి భార్య పిల్లలు రెండో భార్య పిల్లలు మూడో భార్య పిల్లలు నాలుగో భార్య పిల్లలు అందరి పిల్లలు అందరి భార్యలు కలిసి కట్టుగా ఈ సెలబ్రిటీకి అద్భుతమైనటువంటి గుణపాఠం చెప్తారు ఒక సందేశమైన గుణపాఠం మహిళా లోకం మెచ్చుకునేటటువంటి గుణపాఠం మరి ఏ పురుషుడు ఇలాంటి కార్యక్రమాలు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణపాఠం క్లైమాక్స్ లో చెప్తారు అది టోటల్ గా దీని మీద కథ నడుస్తూ ఉంది కథకులకి పురమాయించాం వారు కథ రాస్తున్నారు నిర్మాతని నటుల్ని సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం దానికి పేర్లు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చాలా మంది మిత్రులు ఉంటారు కదా మనకు కూడా సినిమాల్లో తెలిసిన వాళ్ళు రాజకీయాల్లో తెలిసిన వాళ్ళ కానీ ఈ కథకు పెట్టి పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం ఒక ఆయన సైన్ చేశాడు నిత్య పెళ్లి కొడుకు చూశారు కదా నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైన్ చేశాడు పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికి వస్తుందా లేదా అనే దాని మీద ఇది ఒక టైటిల్ పెళ్లిళ్ళు పెటాకులు ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది తాళి ఎగతాళి ఇది కూడా పరిశీలనలో ఉంది ఇంకొకటి మూడు ముళ్ళు
ఆరు పెళ్లిళ్ళు. ఇది కూడా పరిశీలన చేస్తున్నాం. ఇకపోతే బహుభార్యా ప్రవీణ్యుడు, ఇది బాగుందా? సరే, మీ ఇష్టం, మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పలేదు. ఇకపోతే మ్రో, బ్రోలాగా మ్రో, మ్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్, మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్, మ్రో అది.